ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగు అవుతుంది అనుకుంటున్న సమయంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరు తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీలోనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని కొంతకాలంగా గురుగా ఉంటున్నారు. ఈ మేరకు అధిష్టానానికి 15 రోజుల గడువు విధించారు. ఆలోపు సరైన స్పందన రాకపోతే తాను పార్టీ మారుతాయని ఆయన తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. కాంగ్రెస్ సీనియర్ లీడర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర రాజనసింహ కాంగ్రెస్ లో యాక్టివ్ గా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో కాంగ్రెస్ లో దామోదర రాజనరసింహకు మంచి పలుకుబడి ఉండేది. అధిష్టానం పెద్దలు ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చారు. ఇక ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో రాజనరసింహ ప్రభావం కాంగ్రెస్ లో తగ్గుతూ వస్తోంది. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితంగానే రాజనరసింహ మెలుగుతున్నా ప్రస్తుతం మాత్రం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందు రాజనరసింహకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అయితే ఉప ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండానే నిర్ణయాలు జరిగి పోవడం వంటి వ్యవహారాలు ఆయనకు అసంతృప్తిని కలిగించాయట. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికీ కొంతమంది బీజేపీ కీలక నాయకులతో ఆయన మంతనాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.